अरे साल साल रा पुद्गल ने कॉलेज को वाले नीलक के पानी पूरी पंडन कुटन आवारो सायंत्र में बिठको निकी अरे आई नागी वैसे चादुल की दुलें दबे अरे दोपहर ने अपने बाय दो कुनाटो माये सरकार उजों को समय माला काले ले जेंजे पिचिन रा अब्बा आउन रा गा शंकर पटेल मेना कोडल कोडा कदे काले आटे कदा कनपित दा रा कनपिचुडे इंदिरा ना क्लासे ना पक्क बेंचे दग्गर नुंचे चूस्ते पसुपु मुदलिक मस्तुंदिरा बेबी बैठ रादू नी पेल्लप्पुडु चूसिना बेबी नीत बैठक ओ बेबी पीलिंदिगा एम रंगे ताता अम्मा ताते नुंचि अंकल अयिपोयावु मल्ली पेळ्ळि चेसुकुंटावा इंदि ना मनोराल वद्दनि तलक रंगु पूसिंदे वस्ताने शंकर पटेल ले ఏంది బిడ్డ ను లే చెప్తా కూర్చో వస్తున్నా కూర్చో ఏంది రంగే తాత జుట్టుకి రంగేసుకున్నాడు నువ్వు వేసుకుంటే కాలేజ్ పోరడ లెక్క అయిపోతావ్ ఏడుస్తున్నావ్ ఏంది శంకర్ పటేల్ కావేరి ఒదిని యాదకొచ్చిందా శంకర్ పటేల్ శంకర్ పటేల్ అని పిలుస్తావు కప్పుడు నీ మాటల్లో నువ్వు సంతోషంగా ఈ గడిల తిరిగేటప్పుడు నీ పట్టీల శబ్దంలో నా కూతురు బతికి ఉంది బిడ్డ కూతురు మీద అంత ఇష్టం ఉన్నప్పుడు అంత శిక్ష ఎందుకు చేసావు ఇల్లతిలేలిపోయిందని కోపమా కోపం నా బిడ్డ మీద కాదమ్మా ఒకే రోజు నా భార్యని బిడ్డని బలి తీసుకున్నదే గా ప్రేమ మీద నా లెక్క ఏ తల్లిదండ్రులు బాధపడకూడదని శిక్ష నాకు నేనే వేసుకున్న బిడ్డ సరే సరే ఆ బాధలోకి వెళ్ళి బయటికి వచ్చే బిడ్డ ఊర్లా ఇంట్లా నన్ను చూస్తే అందరికీ భయం మరి నేనంటే నీకు భయం లేదా బిడ్డ నువ్వు ఊర్లో వాళ్ళకి దొరవి ఇంట్లో వాళ్ళకి పెద్దవి నాకు మాత్రం ఎప్పటికీ శంకర్ పటేల్వే నాకెందుకు భయం రేయ్ ఉల్లిగడ్డలు కొంచెం ఎక్కువైరా నీకు చాటు పుక్కానికి వస్తాగా నాకు ఉల్లిగడ్డ పుక్కానికి రాదు చూసినవారా వారు అరే ఎల్లి నా గురించి అని చెప్పొచ్చు కదరా అరే ఏం చెప్పాలా నీ గురించి 30 సంవత్సరాల పెళ్లి కాలే అని చెప్పాలనా మీ ఏదనిక తిట్టు తింటావు అని చెప్పాలనా రాత్రిపూట బీలు బ్లాక్లు అమ్ముతావు అని చెప్పాలనా నాకు 10,000 అప్పు ఉన్నావని ఈ పాడగా నీ 20 పైసలు బాగున్నావు అని చెప్పాలనా అరే ఒకటన్న మంచి విషయం ఉన్నారా నీ గురించి చెప్పడానికి అరే అవి తప్ప వేరే మాటలు లేవారా నీకు అమ్మా గట్ల నవ్వకండి కోపం ఎక్కువ ఉంటది జరా అయినా ఈ వయసులో కాలేజ్ అందన్నా చిన్నప్పుడు అమ్మ చనిపోయింది అమ్మంటే వాడికి ప్రాణం అందువల్ల వాడు చదువు మానేసిండు అప్పటికెళ్ళి ఊర్లో వాళ్ళందరూ వాడిని చూసినారు కానీ వాడి బాధ ఎవరు చూడలేదు ఈరోజు నేనున్నాన్న ఈ బండి పెడుతున్నన్న కారణం వాడే ఇంకేం వాడు ఇప్పిందిగా బటన్ల పక్క నవ్వరాదు ఇప్పుడన్న గుడ్ మార్నింగ్ సిట్ డౌన్ థాంక్యూ మేడం నిన్న నోట్స్ రాయమని చెప్పినాను రాశిరు కదా తీసుకొచ్చి బుక్స్ అన్ని టేబుల్ మీద పెట్టండి
నీ అమ్మ అట్లా కొడుతుందేంద్రా? శూన్యకి సున్నితంగానే ఉంటుంది, నోసు లేకుండా ఇరగ్ కొడుతుంది. మీరు పోరగాలి కాబట్టి మిమ్మల్ని కొడుతుంది. సుక్కు నా క్లాస్మేట్ గారా, నన్నేం కొట్టలే. ఈ బుక్ ఎవరిది? పేరు కూడా రాయలే. నాదే సుక్కు. నువ్వు రాజు అయితే నేను అరుంధతిని, అయినా సుక్కు ఏంద్రా సుక్కు? ఇడియట్, రా ఇక్కడికి. పేరు రాయకుండా రాజు ఫోటో పెట్టవేంద్రా? సర్లే గాని నోట్స్ రాయమన్నాను, నోట్స్ ఏది? ఇవ్వండి మేడం, ఇడు ఉన్నాయి చూసుకోరి. అడ్రస్ ప్రూఫ్ లెక్క ఇదేంద్రా? రాయనికి వస్తలే సుక్కు, చేతుల్లో పెడుతున్నాయి, చాలా గ్యాప్ వచ్చింది కదా. అంతేలే, ఇళ్ళకేళ్ళ గ్యాప్ వస్తే ఏళ్ళు నోయకుండా ఇంకేం నొస్తాయి. చేజాపు, మనం దోస్తులం, చేంజ్ చెప్పాలి. మనం దోస్తులమేంద్రా? మనం దోస్తులం చెప్పినా కదా, నేను మేడం నువ్వు స్టూడెంట్ అని. నువ్వు చేయి చాపరా, నువ్వు చేయి చాపు. మంచిగా అరే పొట్టురా అబ్బా. నారాయణ, రేపు మా అమ్మాయి పెళ్ళి ఉంది, మీరు తప్పకుండా రావాలి. సార్ నమస్తే. సార్ నమస్తే. బాపు మందులిగో. కాలేజీకి వెళ్తున్నావు రాజు? అబోతాను సార్. వెరీ గుడ్, రేపు మా అమ్మాయి పెళ్ళి ఉంది, నువ్వు కూడా తప్పకుండా రా. ఏం రాజు, మంచిగున్నావా? గుర్తుపట్టలే సరస్వతిని? 5 ఏళ్ల కిందట మా ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినావు కదా. నువ్వేం పని చేయట్లే, ఖాళీగా ఉన్నావని మా అయ్యని చెప్పి జాఫర్ గడ్ సైదుల కూతుర్ని. ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఏరే నీ పెళ్ళాం పిల్లలు కనిపించట్లేదు. ఏం చేస్తలేనని పిల్లని ఇవ్వలేదు ఇంతవరకు. ఇప్పుడు చేసుకుంటే మాత్రం ఏం చేస్తావుతి? మీ ఆయన లేనప్పుడు ఫోన్ చేయి, ఏం చేస్తాడు చెప్పు. నడురా, ఏం చేస్తారండి, ఏం చేస్తాడు? రే రాజుగా, జర పెళ్లి పిల్లకు పిల్లగాడికి అక్షింతలు పోసినప్పుడు జర నీ నెత్తిన చల్లుకో, గీయాడన్నా పెండ్లు అవుతుంది. ఉట్టి గుర్తున్నదా? ఏత్తరు పిల్ల రాజు. ఇలారా రాజు, ఈ మంగళసూత్రాన్ని తీసుకెళ్లి అందరి ఆశీర్వాదం తీసుకొని రా. మనవడి పెళ్ళి అయితే అంది అని ఆనందం కన్నా ఈ పరిస్థితి చూస్తే బాధ అయితే అంది రా రాజుగారు. ఏంద్రా రాజు, ఇంకా పెళ్లి కూడా కాలా, గప్పుడే చేతులు అడుగుతున్నాయి. నీ వనకే నా చేతులు కాదు, నీ చేతులు. బుకింగ్ కార్డు తల్తి. అయ్యో రాజు, నీతో పంపించింది అయ్య గారు. ఎంత కష్టం వచ్చింది రాజు. ఊకో రాజు, ఊకో, రద్దీ వాడకు. ముందు అడ పెట్టుకో. ఆర్డర్ ఎందుకంటే నీరంద ఎక్కువైతే అన్నట్టుందిగా. సర్లే అటు చూడు.
Blue shirt. Huh?